ఎస్ఎస్ ది కింగ్ ఆఫ్ కింగ్స్ మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే ఈ కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరికీ ప్రవేణ యేసుక్రీస్తు క్రీస్తున్న ప్రత్యేకమైన ఉన్నాలు ఇప్పుడు మా నాన్నగారైన బ్రదర్ రాజా గారు వాక్య సందేశాన్ని అందిస్తారు ప్రభుణ యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను దేవుని మాట అనేటువంటి కార్యక్రమం ద్వారా మీరందరూ అందరూ నిశ్చయముగా మీ అందరి కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్న వారమై ఉన్నాం సదాకాలము దేవుని యొక్క కృప మీ కుటుంబానికి మీకు ఎల్లప్పుడూ కూడా తోడి ఉండి మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు ఆశీర్వదించను చాలా సంతోషం గత కాలము రాజుల గ్రంథంలో ఉన్నటువంటి ఎన్నో ప్రాముఖ్యమైనటువంటి విషయాలు సొలోమోను గురించినటువంటి దేవుని సన్నిధిలో అడిగిన దానికంటే కూడా అధికముగా పొందుకున్నటువంటి ఎన్నో విషయాలు ధ్యానం చేస్తున్న వారమై ఉన్నాం ఏదేమైనా మన జీవితాల్లో గుర్తుపెట్టుకోవాలి కదా దేవుడు మనని స్థిరపరచుటకు గొప్ప ఆలోచన కలిగిన వారై ఉన్నారు దేవుడు మన జీవితంలో ఎన్నో అద్భుతమైనటువంటి కార్యలు చేయటకు ఆయన ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నారు ఈరోజు మనం వాక్య ధ్యానములో వెళ్ళే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుని మన ముందు కొనసాగుదామా అందరూ కళ్ళు మూసుకుని చిన్న మాట అడగండి ఎస్ నువ్వు నాతో మాట్లాడు ప్రభు అని అడగండి నిశ్చయముగా దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి ఈరోజు నీ సన్నిధులు కూర్చున్న ప్రతి ఒక్కరితో నీవు మాట్లాడి మహిం పొందుకోమని ఏసునామని అడుగుతున్నాం తండ్రి ఆమెండ్ సర్వశక్తిగల దేవాది దేవుడు గత కాలములో ఎన్నో ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనతో ముచ్చటించుకుంటూ వచ్చిన వారై ఉన్నారు సదాకాలము ఆయన మాట శాశ్వత కాలం మన ఎడల గొప్ప ఆశీర్వాదానికి యోగ్యులుగా మనల్ని మలిచేదై ఉంది నిజముగా దేవుని యొక్క ఆ పరిపూర్ణమైనటువంటి ఆ వాక్యపు లేఖన సత్యాన్ని గ్రహిస్తూ గనక మనం ముందుకు వెళ్తే మన జీవితాల్లో కూడా ఆ గొప్ప స్థిరత్వం ఆ గొప్ప ఆశీర్వాదం అనేది మనకు కలుగుతుంది మనం ఎప్పుడైనా గుర్తు పెట్టుకోవాలి మన పితరులు చేస్తున్నటువంటి చక్కటి భక్తి ఆ మంచి ఆత్మీయ కోణములో మనము కూడా నడవగలిగితే గనక దేవుడు మనల్ని కూడా స్థిరపరచగినటువంటి వాడై ఉన్నాడు దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించగనటువంటి వాడై ఉన్నాడు అటు ఆశీర్వాదం ఈ రోజున మన మీద కూడా ఉండునట్లుగా దేవుడు ఇష్టపడుతున్నాడు సమయంలో గ్రంథంలోను విధముగా రాజుల గ్రంథంలోను రాయబడినటువంటి కొన్ని విషయాలు మరోసారి మనము ఈ మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం తెలుసుకుందాం నిజంగా దావీదు పక్షమై దేవుడు చేస్తున్న అద్భుతమైనటువంటి కార్యాలు ఎన్నో ఉన్నాయి కదా దావీదు దేవుని సందులో యథార్థత కలిగి భయభక్తులు కలిగి దేవునికి లోభైనటువంటి వాడుగా ఉన్నాడు ఆ తర్వాత తన జీవితంలో ఒక శ్రేష్ఠమైనటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుని తన బిడ్డలకు కూడా ఆశీర్వాదాన్ని దేవుడు కలుగు చేయట సులో పక్షమై కూడా దేవుడు కొన్ని గొప్ప వాగ్దాన సంబంధమైనటువంటి మాటలు తెలియపరిచిన వారై ఉన్నారు ఈరోజున గమనించాలి మనం యథార్థమైన భక్తి చేస్తే కనుక మన పిల్లలకు కూడా దేవుని యొక్క వాగ్దానం దేవుని ఆశీర్వాదం దేవుని యొక్క దీవెన వారికి కూడా కలుగుతుందన్న సంగతి ఈ రోజున మనం గ్రహించుకోవాలి అందుకే ఆ సమయోలు గ్రంథంలోను రాజు గ్రంథంలో రాయబడినటువంటి కొన్ని విషయాలు ఈ మొదటి దినవృత్తాంతాల గ్రంథాల్లో మనకు కనబడుతుంటే నిజంగా దేవుడు ఎంత గొప్ప ఆశీర్వాద సంబంధమైనటువంటి మేలు మానవ జీవితంలో కలుగు చేయగలిగినటువంటి వాడు నిజంగా మానవుడు ఏ పాటి వాడు దావిది కూడా అంటాడు కదా అయ్యా నేను నా కుటుంబం ఏ పార్టీది నీ కృపను పొందుకున్నటువంటి వ్యక్తులుగా మేము కొనసాగుటకై నీవే మా పట్ల ఒక గొప్ప ఉద్దేశం కలిగినటువంటి వ్యక్తిగా సమస్త కార్యలు చేసావు ప్రభు అనేసి స్పష్టంగా చెప్తూ ఉంటాడు ప్రైజులాడు ఆ కొన్ని వాక్య భాగాలు మనం గమనించుకుంటూ ముందుకు వెళ్దామా దైవజనుడైనటువంటి ఏమండి దావీదును దేవుడు ఒక గొప్ప ఆశీర్వాద సంబంధమైనటువంటి మేలుకరమైన కార్యాలు రాబోయేటువంటి విషయాలను దావీదికి తెలియపరుస్తూ ఎన్నో ప్రాముఖ్యమైనటువంటి గొప్ప స్థిరమైనటువంటి ఆయన వాగ్దానం ఎలా ఉంటుందో అనే విషయాన్ని దావీదికి తెలియపరుస్తున్నటువంటి వారుగా మనకి ఇక్కడ కనబడుతూ ఉంటుంది గమనిద్దామా మొదటి దినవృత్తాంతాల గ్రంథము పదిహేడవ అధ్యాయము పదకొండవ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం నీ జీవిత దినములు తీరి నీ పితరుల యొద్దకు నీవు చేరినప్పుడు నీ కుమారుల వలన కలుగు నీ సంతతిని నేను స్థాపన చేసి అతని రాజ్యమును స్థిరపరచదను దేవుడు అంటున్నాడు కదా ఈరోజు నీవు భూమి మీద ఉన్నంత వరకు కూడా భయభక్తులకి అది యథార్థత కలిగిన సన్నిధిలో నడిచావు గనక నేను నిన్ను ఆశీర్వదించాను అయితే నీ తర్వాత నీ సంతతిని కూడా నేను ఆశీర్వదించదను అన్నటువంటి మాట దేవుడు స్పష్టంగా చెప్తున్న వాడు అయినాడు అయితే ఇక్కడ ఒక చిన్న ఆలోచన చేయాలి ఇప్పుడు దావీదు యథార్థత కలిగి దేవుని యొక్క సన్నిధులను నడిచాడు కనుక దేవుని యొక్క ఆశీర్వాదం దావీది మీద ఉంది ఇక్కడ ఖచ్చితంగా గ్రహించాలి మనం అయితే దావీదు పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒకవేళ యథార్థత లేకపోయినా సరే దేవుని ఆశీర్వాదం ఉంటుందా అనే ఒక ప్రశ్న మనం వేసుకోవాలి అయితే చాలా జాగ్రత్తగా గమనించాలి మానవ జీవితంలో యథార్థత లేదు మానవ జీవితంలో పాపం ఆపాదించబడి భయంకరమైనటువంటి స్థితిగతుల మధ్యన మానవుడు కొనసాగుతూ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నటువంటి వాడై ఉన్నాడు అయితే దేవుడు ఏం చేస్తాడంటే మన పాపాన్ని ఒప్పింపచేసి మన జీవితాన్ని సరిదిద్ది సరిచేసి ఒక చక్కటి మార్గం మన ఎదుట దేవుడు విసిద్ధపరిచి ఆ మార్గం గుండా నువ్వు నడుస్తే కనుక నేను నిన్ను ఆశీర్వదిస్తాన్ని దేవుడు సెలవిస్తూ ఉంటాడు అయితే దేవుని యొక్క మాటకు ఎవరైతే లోబడతారో విధేయత కలిగి ఉంటారో అట్టి వారందరినీ దేవుడు ఏం చేస్తాడంటే ఒక గొప్ప ఆశీర్వాదానికి యోగ్యులుగా దేవుడు చేస్తాడన్న సంగతి మనం గుర్తెరగాలి ప్రైజులాడు అయితే దేవుని వాగ్దానం నిరర్థకం కాదు దేవుని వాగ్దానం నిశ్చయముగా మన జీవితాల పక్షమై అది నెరవేర్చబడదై ఉన్నదన్న సంగతి గ్రహించాలి అయితే ఆ వాగ్దానాన్ని పొందుకున్నట్టయి ఆ నిబంధనని పక్షమై స్థిరపరచబ నిమిత్తమై నీవు ఎంతవరకు దేవునికి ఇష్టడుగా జీవిస్తున్నటువంటి వ్యక్తిగా ఉన్నావు నీవు ఎంతవరకు ఆ వాగ్ వాగ్దానాన్ని పొందుకున్నట్టే ఇష్టపడేటువంటి వ్యక్తిగా భయభక్తులు కలిగి దేవుని సందులో కొనసాగుతూ ఉన్నావు ఈ రోజున గ్రహించాలి వాగ్దానం ఉంది కానీ నీవు స్వతంత్రించుకున్నట్టే అర్హత ఉందా ఈ పాయింట్ నువ్వు చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి నిజంగా మానవ జీవితానికి ఆశీర్వాదం లేదా ఆశీర్వాదం ఉంది అయితే ఆశీర్వాదం ఎలా పొందుకోవాలి భయభక్తులు కలిగి దేవుని సుందర విశ్వాసము కలిగి మంచి భక్తి చేసి మనసార దేవుని సేవించగలిగితే ఆశీర్వాదము నీకును నీ కుటుంబానికి రాబోయేని తరాలకి ఆ ఆశీర్వాదము నిశ్చయముగా ఉండదన్న సంగతి నీవు గ్రహించుకోగలగాలి లార్డ్ అయితే యథార్థత లేకపోతే ఆశీర్వాదం రాదా దేవుడు కనిపెడతాడు చూస్తాడు వెతికి రక్షిస్తూ ఉంటాడు అయితే ఆయనకు అనుకూలమైనటువంటి వ్యక్తిగా మార్చబడాలి చూడండి ఎవరికైనా ఒక మాట చెప్పామనుకో వాడు వింటే బాగానే ఉంటది కానీ వినడు కొంతమంది కదండి వినను అంటాడు మరొకసారి కూడా చెప్తాం అయినా వినలేదనుకో వాడు ఆతపిదం చేస్తా ఉంటే ఒక రెండు దెబ్బలు వేస్తాం అప్పటికీ వినలేదనుకో ఇక వాడు బ్రతుకు ఇంకా అంతే సంగతులు అండి అయితే ఎప్పుడైతే హెచ్చరిక దిగి వచ్చిందో ఎప్పుడైతే రెండు మూడు సార్లు ఆ మాట దిగి వచ్చిందో మన వెంటనే సరిదిద్దుకుంటే కనుక మన మీద ఆ దెబ్బ పడదు కదా ఏమండి మనం మనకి ఆ గాయం కాపరచబడదు కదా మన జీవితాల్లో సంపూర్ణంగా గ్రహించాలి అందుకే వివేకం ఒక మంచి మనస్సుతో గత కాలంలో సులోము అని అడిగినట్లుగా నీవు కూడా అడగగలిగితే ఆశీర్వాదానికి యోగ్యుడిగా మార్చబడగలుగుతావు దావీదుతో దేవుడు చెప్తున్నటువంటి మాటలు ఇవి సర్వశక్తుల దేవాది దేవుడుకు ఉన్నతమైనటువంటి మేలుకరమైన కార్యలు చేయటకు ఇష్టపడుతున్న వాడై ఉన్నాడు నీవు కూడా నీ జీవితంలో సంపూర్ణమైనటువంటి ఆ గొప్ప ఆశీర్వాదానికి యోగ్యులుగా మీ కుటుంబం మార్చబడాలని ప్రభు ఇష్టపడుతూ ఈ మాటలు మరోసారి మీకు తెలియపరుస్తున్న వాడై ఉన్నాడు మన జీవితాలు ఏదో ఒక అయిపోవాలంటే ముగించబడవలసిన అవసరత ఉంది అయితే ముగించబడే లోపే నీ జీవితానికి ఒక గొప్ప విలువ దేవుడు చేకూర్చుడికి ఇష్టపడుతూ ఉన్నాడు నీ జీవితంలో చేసిన యథార్థమైన భక్తిని బట్టి నీ కుటుంబం మీదకి ఆశీర్వాదం రాబోతుంది నీ బిడలు దీవించబడతారు నీకు కలిగిన యావత్తు మీద కూడా దేవుని ఆశీర్వాదం నిలిచి ఉంటుందన్న సంగతి ఈరోజు నీవు గ్రహించాలి ప్రైజులో ఒక ఉన్నతమైనటువంటి మేలు నీ పట్ల దేవుడు కలుగు చేయటై ఒక గొప్ప ఉద్దేశ్యం కలిగి దేవుడు మాట్లాడేటువంటి వాడై ఉన్నాడు ప్రైజులో దేవునికి మహిమ కలుగునుగాక అక్కడ వాక్య భాగంలో ఒకసారి మనం గమనిద్దాము ఆ చివరిలో గనక నీ సంతతిని నేను స్థాపన చేసి అతని రాజ్యమును స్థిరపరిచేదను అన్నటువంటి మాట దేవుడు చెప్తున్న ఉన్నాడు అంటే దేవుడు ఒక ఉన్నతమైనటువంటి ప్రణాళిక ఏమండి ఉంటుంది సంతతి మీద అంటే మన బిడ్డల మీద ఒక ఉద్దేశం దేవునికి ఉంటుంది అన్న సంగతి గ్రహించాలి దేవునికి ఉన్నటువంటి ఉద్దేశాలు మన కంటే చాలా గొప్పవి కాదంటారా నిశ్చయం గొప్పవే మానవ ఆలోచన ఏ అంటారు మానవ ఉద్దేశం ఏ అంటారు ఏమండి ఒక్కోసారి చక్కగా ఆలోచనలు చేస్తారు కానీ ఒక్కోసారి చెడ్డగా ఆలోచనలు చేస్తారు ఒక్కోసారి ప్రేమతో మేలు చేయాలని కోరుకుంటారు ఒకసారి స్వార్థపూరితముకు కీడు చేయాలని కోరుకుంటుంటుంది మానవ మనస్సు కానీ దేవుని యొక్క మనస్సు చాలా గొప్పది దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుణ్ణి ఇష్ ఇష్టముతో ప్రేమించి ఏమండి దేవుని యథార్థత కలిగి జీవించగలిగితే దేవుడు అంటాడు కదా దీర్ఘాయువును కలుగు చేసి తరతరాల మీద ఆశీర్వాదం ఉంచుతాన్ని దేవుడు సెలవిస్తూ ఉంటాడు అందుకే ఇక్కడ అంటాడు కదా నీ సంతతిని నేనేం చేయబోతున్నానంటే స్థాపన చేసి ఏమండి చూడండి ఉన్నతమైన రీతిగా దేవుడు దాన్ని స్థిరపరచబోతున్న వాడై ఉన్నాడు అద్భుతమైన కార్యం చేయటం ఆయన ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు అక్కడే మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే కనుక మొదటి దినవృత్తాంతాల గ్రంథము పదిహేడవ అధ్యాయంలోనే ఆ పన్నెండవ వాక్య భాగంలో కూడా మనం గమనించుకుంటూ వస్తే ఇదిగో అతని సింహాసనమును నేను నిత్య స్థాపన చేసేదను అని దేవుడు అంటున్నాడు ఏమండి అతని సింహాసనాన్ని ఏం చేయబోతున్నానంటే నేను స్థిరపరుస్తాను దాన్ని స్థాపిస్తాను అన్నటువంటి మాట దేవుడు చెప్తున్నటువంటి వాడు ఉన్నాడు మనుష్యుని యొక్క స్థితిగతులు మారిపోతూ ఉండవచ్చేమో కానీ దేవుని యొక్క వాగ్దానం ఏం చేస్తుంది అంటే మనల్ని ఎల్లప్పుడూ కూడా ఒక ఉన్నతమైనటువంటి ఒక గొప్ప మేలుకరమైన కార్యలు చేయటకై మనల్ని ఆ రీతిగా మలిచేస్తూ ఉంటుంది దేవుడు ప్రైజ్ ఆడు అటువంటి ఆ మలిచేటువంటి విధానములంటే మనం ఏం చేయాలంటే దేవునికి లోపడిపోవాలి ప్రైజుల్ లార్డ్ దేవుని యొక్క సన్నిధిలో మనం జీవించేటువంటి ప్రజల వలె ఉంటే గనక అది ఎంతో గొప్ప ఆశీర్వాదకరంగా మన జీవితాలకి అది మార్చబడుతుంది లార్డ్ ఆ కింద వాక్య భాగంలో మనం ధ్యానం చేద్దాం మొదటి దినంతాంతల గ్రంథము పదిహేడవ అధ్యాయము పదమూడవ వాక్యమును మనం ధ్యానం చేద్దాం నేను అతనికి తండ్రినే ఉందను అతడు నాకు కుమారుడైయుండును నీకంటే ముందుగా ఉన్నవానికి నా కృపను నేను చూపక మానినట్లు అతనికి నేను నా కృపను చూపక మానను కృప చూపటం దేవుడు మానేస్తాడంటాడా చూడండి ఒక తండ్రి కుమారుల మధ్యనటువంటి ఆ ప్రేమ దేవుడు ఇక్కడ చూపిస్తున్నట్టుగా మనకు ఉంది నిజంగా దేవుని యొక్క ఆత్మీయ బంధం ఇదే ప్రజల ఆడు ఏమండి దేవుని యొక్క ఆ పరం మన తండ్రికి ఉన్నటువంటి ఉద్దేశాలు ఇవే ప్రజల ఆడు నిజంగా ఎంత గొప్ప దేవుడు ఆలోచన చేయండి ఏమంటున్నాడు దేవుడు అక్కడ స్పష్టంగా అంటున్నాడు నిజంగా ఎంత గొప్ప అధికత పనికి రాని మానవ జీవితానికి దేవుడు కలుగు చేస్తున్నాడా అని నాకు అనిపించింది వాక్యం చదవగానే నిజంగా మనం ఎంతో ధన్యులం అండి మనం ఎంతో ధన్యులం సర్వశక్తి గల దేవుడు సమస్తమును సృజించిన ఆ దేవాది దేవుడు అంటున్నాడు ఏమంటున్నాడంటే చూడండి ఎంత చక్కటి మాట నేను అతనికి తండ్రినై ఉండును అతడు నాకు కుమారుడై ఉండును లార్డ్ చక్కటి ఆత్మీయ అనుబంధం ఇది నిజంగా మనం ఎక్కడి వారమో కానీ ఏసయ్య ప్రేమ బంధం ఏం చేసిందంటే మన ఐక్యపరిచింది ఆయనతో పాటు అందుకే ఆయన అంటాడు కదా నీకును నాకును మధ్యన వివాదం ఉంది దాన్ని తీర్చుకుందాం రండి అని ప్రభు సెలవిస్తున్నటువంటి వాడు అయ్యినాడు ఈ రోజున మనం గ్రహించాలి సంపూర్ణంగా ఆ వివాదము తీర్చుకున్న లేక మనం ఇంకా పతనంలోకి వెళ్ళిపోతూ ఉన్నాం లోబడితే దేవుడు కార్యం చేసేస్తాడు విశ్వసిస్తే గొప్ప మేలు దేవుడు జరిగిచ్చేస్తాడు హలలుయా ఒక ఉన్నతమైనటువంటి కార్యము ప్రభు మానవుని ఎడలా చేయుటకై ఇష్టపడేటువంటి వాడై ఉన్నాడు హలలుయా హలలుయా ఆయన నమ్మదగినటువంటి వాడు అందుకే ఆ వాక్య భాగం మనం కొంచెం ముందుకు వెళ్దామంటారా అక్కడే మొదటి దినవత్వాంతల గ్రంథము పదిహేడు అధ్యాయంలో పద్నాలుగు వాక్య భాగం కూడా చదువుకుందాం నా మందిరమును నా రాజ్యమందును నేను నిత్యము అతని స్థిరపరచదను అతని సింహాసనము నుండునని అతనికి తెలియజేయము స్పష్టమైనటువంటి మాట ప్రభు తెలియపరిచాడు ఏం తెలియపరుస్తున్నాడు అక్కడ అంటున్నాడు కదా నేను నిత్యము అతన్ని స్థిరపరచేదను అంటే ఎల్లప్పుడూ తోడే ఉంటాను దేవుడు నీకు తోడై ఉంటాననేసి మాట ఇస్తున్నాడు నీవు దేవునితోనే ఉంటావా ఏమండి రోజున ఒక చిన్న ప్రశ్న వేసుకుందాం అంతకీ మన ప్రభావ కష్టమైన బాధ అయినా నష్టమైన శ్రమైనా పోరాటాలైనా కన్నీటి పరిస్థితులైనా అనారోగ్యమైనా ఏదైనా ఏ సమస్య అయినా నేను నీతోనే ఉంటాను ప్రభువా అనే ఒక తీర్మానం తీసుకోగలుగుతాం మనం ఏమండి తీసుకోగలుగుతామా సులకనైనటువంటి శ్రమలని నిజంగా భక్తులు అంటున్నారు ఈరోజున గమనించాలి ఆ చిన్న శ్రమలకే సర్వశక్తి గల దేవునితో ఉన్నటువంటి ఆత్మీయ అనుబంధాన్ని పోగొట్టుకుంటున్నాం మనం అందుకే దేవుడు అంటున్నాడు కదా నేను తండ్రిని ఉంటాను నా కుమారుడై ఉంటాడు ఏమండి గ్రహించుకోవచ్చు మనం చాలా జాగ్రత్తగా దేవుడు చెప్తున్న మాటలు ఇవి ఏమండి మనుష్యుడు మనుషుడితో చెప్పే మాటలు కాదు ఇవి సర్వశక్తి గల దేవుడు చెప్తున్నాడు ఈ మాటలు ఈరోజైనా గ్రహించండి దేవుడు అంటున్నాడు కదా నేను నిత్యమూహతను స్థిరపరుస్తాను ఆ మైండ్ అతని జీవితంలో ఒక గొప్ప కార్యము చేస్తాను అతనికి నేను దాన్ని తెలియచేస్తాను అమ్మాయి పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఉన్నతమైనటువంటి కార్యం నిజంగా ఆశీర్వాదము పోయిన వారంగా మనం ఉన్నాం కానీ దేవుడు నీకు తెలియపరుస్తున్నాడా లేదా ఏమండి నేను నిన్ను ఆశీర్వదిస్తాను నా ఎద్దుకి రా సమస్త జనులారా ప్రయాసపడి భారం మోస్తున్నటువంటి జనులారా నా ఎద్దుకి రండి నేను మీకు నెమ్మదిని సమాధాన విశ్రాంతిని కలుగు చేస్తాను ఏమండి మీకు ఏది కొదువై ఉందో ఆ నెమ్మదిని నేను కలుగు చేస్తాను ఈ రోజున గొప్పవారు ఎంతో మంది ఉన్నారు కానీ నెమ్మది లేని మనశ్శాంతి లేనటువంటి స్థితిగతులు ఎంతోమందికి లేవంటారా ఈ ఈరోజు చాలా జాగ్రత్తగా గమనిద్దాం మన జీవితాలు సంపూర్ణంగా మారిపోవాలి దేవుడు స్థిరపరుచుటకు ఇష్టపడుతున్న సమయాలేవి దేవుడు ఒక గొప్ప కార్యం చేయుటకు ఇష్టపడుతున్నటువంటి సమయాలేవి అందుకే ఇక్కడ దావీదు చక్కగా అంటాడు కదా పదిహేడో వాక్య భాగాన్ని ఒకసారి చదువుకుందాం పదిహేడు పదిహేడు మొదటి దినోత్నాంతాల గ్రంథం దేవా ఇది నీ దృష్టికి స్వల్ప విషయమే దేవా యహోవా నీవు రాబోవు బహుకాలము వరకు నీ సేవకుని సంతతిని గూర్చి సెలవిచ్చి మనుషునితో మనుష్యుడు మాట్లాడినట్లు దయపాలించి నాతో మాట్లాడి నా సంతతి ఘనత చెందునని మాట ఇచ్చి ఉన్నావు స్పష్టంగా ఏమండి స్పష్టంగా మనకు అర్థమవుతుంది కదా నీ దృష్టికి ఏమండి చూడండి దేవుడు ప్రతి విషయంలో కూడా ఇది నీ దృష్టికి ఎట్లా ఉందంటే దేవాది దేవుడు అంటే రాబోయేటువంటి బహుకాలము వరకు కూడా నిజంగా సంతతిని గురించినటువంటి ఒక చక్కటి ఆలోచన దేవుడు చేస్తున్నటువంటి వాడ ఉన్నాడు అది ఏమై ఉంటుంది నా సంతతి ఒక ఘనతకి ఏమండి యోగ్యులుగా మార్చబడేటువంటి రీతిగా అది మలసబడుతుంది అనేసి ప్రభు స్పష్టంగా చెప్తున్నటువంటి నాట్ నిజంగా ఈ రోజున మనం కూడా మన జీవితాల్లో ఏమండి దేవునికి అనుకూలమైనటువంటి వ్యక్తులుగా మనం మార్చబడాలి హలో లూయా అక్కడ మనం కొంచెం వెనక్కు వస్తే గనక ఓ చక్కటి మాట అంటా ఉంటాడు ఆ మాటను కూడా చదువుకుందామా మనం ఏమోండి మొదటి దినోత్తాంతాల గ్రంథము పదిహేడో అధ్యాయము పదహారో వాక్యాన్ని ధ్యానం చేద్దాం రాజే అని దావీదు వచ్చి ఎహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగ మనవి చేశాను దేవా ఎహోవా నీవు నన్ను ఇంత హెచ్చు స్థితిలోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను నా ఇల్లు ఏ మాత్ర పొది దావీదు స్పష్టంగా ఉంటున్నాడు అక్కడ ఏమంటున్నాడు నేను ఏ పాటు వాడని ఏమోండి నా ఇంటి వారు నా ఇల్లు ఏ పాటిది నిజంగా దేవుడు ఆశీర్వదించుటకు నేను ఏ పార్టీ వాడినని ఎవరు అంటున్నారు దావీదు అంటున్నాడు నిజంగా ఒక్క చిన్న ఆలోచన చేయండి ఏమీ లేని పరిస్థితులు ఉన్నప్పుడు దావీదు దేవుణ్ణి సేవిస్తూనే ఉన్నాడు ఉన్నతమైన స్థితికి దావీదు వెళ్ళి సింహాసనం ఎక్కి ఏమండి అంత గొప్ప ఆధిక్యత కలిగినటువంటి ఆ స్థితిలో కూడా దేవుణ్ణే స్థుతించాడు దేవుణ్ణి ఘనపరిచాడు దేవుణ్ణి కీర్తించాడు దేవుణ్ణే కొనియాడుతున్నటువంటి వాడు ఇంతగా భక్తి చేస్తూ ఇంతగా యథార్థ ఈ ఈ అంటున్నాడు అయ్యా నేను ఏ పాటివాడిని నా పట్ల నా కుటుంబం పట్ల నా సంతతి పట్ల ఏమండి నీ నీకున్నటువంటి ఆ గొప్ప ఆలోచన చాలా ఘనమైన దేశయ్యా నిజంగా నేను ఏ పాటివాడని ప్రభా అంటున్నాడు అక్కడ మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి ఈ రోజున ప్రభు నేను ఎవరో నీకు తెలుసా నా కాకుండా ఎవరు చేస్తావు నువ్వు అసలు నా సంగతి ఏంటో నీకు తెలుసా అన్నట్టుగా అడుగుతాం ఈ రోజున మనం బలవిచిత్రంగా ఏంటి కానీ దావీది అంటున్నాడు కదా నేను ఏ పార్టీ వాడిన ప్రభు దావీతో దేవుడు ఏం చెప్తున్నాడు ముందుగా చెప్పేసే నేను నేను ఆశీర్వదిస్తా సంతతిని దీవిస్తాను థ్యాంక్ యూ ప్రభు నువ్వు దేవుడివే నిజంగా నువ్వు దేవుడువే అని మనం అంటాం కదా నిజంగా నా భక్తిని బట్టి నా యథాద చూసారా ఏంటి దేవుడు నా కాకి ఎవరు చేస్తారండి ఏమండి ఎవరు చేస్తారు నేను చక్కగా పాడతాను నేను చక్కగా భక్తి చేస్తాను నేను యథార్థంగా ఉంటాను నేను అద్భుతంగా అన్ని విషయాల్లో పాల్ప దేవుడు నా కాకి ఎవరికి చేస్తాడు అనుకుంటే నీకు చేస్తాను అనుకున్నాడు నీ నీ భక్తి అంత నీ జీవితం ఎంతని బల విచిత్రంగా మాట్లాడుతూ ఉంటాం ఇంకోసారి కదా కానీ దావీదు హెచ్చించుకోలేదు అంటారు ఇక్కడ ఏమండి వెంటనే దేవునికి లోపడిపోయి అంటున్నాడు కదా అయ్యా నేను నా కుటుంబము నా జీవితము నా సంతతి ఏ పాటిది నీ ఆశీర్వాదానికి యోగ్యులు మేము కాము నీవు స్థిరపరిచేటువంటి అంత స్థిరమైనటువంటి మనస్సు మాలో లేదు ఏంటి కానీ నీవు మమ్మల్ని ఇష్టపడినటువంటి దేవుడు ప్రభు దేవునికి స్తోత్రం లే నిజంగా ఈ రోజున మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే దేవుని సంతో తగ్గించుకోండి చాలు వినయ మనస్సు కలిగి విధేయత కలిగి ఉండండి దేవుని యొక్క మాటలు మిమ్మల్ని స్థిరపరచబోతుంది దేవుని యొక్క మాటలు మిమ్మల్ని ఒక ఉన్నతమైనటువంటి ప్రణాళిక మీ కుటుంబ పక్షమై దేవుడు జరిగించబోతున్న వాడు ఉన్నాడు స్థిరమైనటువంటి కార్యలు దేవుడు జరిగించి విన్నూతనమైనటువంటి కృపగల మేలు చేత గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చేస్తాడు ఆమె ఆశీర్వాదము పొందుకునేటప్పుడు కూడా అంటున్నాడు కదా అయ్యా నేను ఏ పాటి ప్రభువా అంటున్నాడు అమెండ్ ఈ రోజున అంతగా లోపడే ఓ చక్కటి మనసు వ్యక్తులుగా ప్రతి ఒక్క ఒక్కరూ కూడా మారిపోదురుగాక ఆమె ఆమె నిశ్చయముగా దేవుడు అటువంటి కార్యం జరిగించడానికి ఇష్టపడుతున్నాడు రోజున మనం ఏమై ఉన్నాం మన పరిస్థితులు ఎలా ఉన్నాయి ఎలా వాటిని పొందుకోగలుగుతున్నాం ఒకింత ఆలోచన చేయండి నిజంగా అద్భుతకరంగా ఉంటుంది కదా చాలా ఆశ్చర్యం కలుగుతుంది మనం ఈ రీతిగా ఉంటే దేవుని ఆశీర్వాదం చాలా గొప్పగా ఉంటుంది నీ మీద నీ పిల్లల మీద సంతతి మీద ఏమండి గొప్ప ఆశీర్వాదం దేవుడు కలుగు చేస్తాడు ఆ ఒక్క ఆశీర్వాదం ఒక మాట చదువుకుందామా అక్కడే మొదటి గ్రంథము అధ్యాయము చివరి వాక్య ఇరవై ఏడవ వాక్యాన్ని చదువుకుందాం ఇప్పుడు నీ దాసిన సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదింపను అనుగ్రహించి ఉన్నావు ఎహోవా నీవు ఆశీర్వదించిన యెడల అది ఎన్నటికీ ఆశీర్వదింపబడి ఉండును ఎక్కడంట ఆశీర్వాదం నీ సన్నిధిని దేవుని యొక్క సన్నిధిలోనే ఆశీర్వాదం మనకు అనుగ్రహించబడతా ఉంటుంది ఎల్లప్పుడూను ఏమండి ఎల్లప్పుడూను ఆశీర్వాదం నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదింప చేసావు ఏమండి యహోవా నీవు ఆశీర్వదించిన ఎడల దాని అది ఎన్నటికి ఆశీర్వదింపబడి ఉండును స్పష్టంగా దావిదంటున్నాడు కదా అయ్యా ఒక ఆశీర్వాదము యొక్క మేలు పొందుకోవాలంటే ఆశీర్వదించబడాలంటే అది నీ ద్వారానే జరుగుతుంది అయితే ఆ వాక్యం మనం ధ్యానం చేసుకుంటే కనుక నిదాసుని సంతతిని నిత్యము నీ సన్నిధి ఉండునట్లుగా దానిని నీవు ఆశీర్వదించు నిజమే కదండి ఆయన సన్నిధులు లేకుండా ఎంత ఆశీర్వాదం ఉన్నా అది వృధా అని దావీదు చెప్తున్న మాటలు ఆయన ఆంతర్యం ఇది ఈరోజున మనం గ్రహించాలి స్పష్టంగా దేవుని యొక్క ఆశీర్వాదం దేవుని దేవుడిచ్చే దీవెన దేవుడు మన సంతతి మీద ఇచ్చే ఆశీర్వాదం ఆయన సన్నిధిలో మనం పొందుకునేటువంటి వారంగా మార్చబడాలి అది ఆయన మానున ఆశీర్వాదం ఇవ్వకోకుండా వదులుతాడండి దేవుడు ఏమండి నిశ్చయంగా ఆశీర్వదిస్తాడు దేవుడు అంతే సందేహపడాల్సిన అవసరం ఏం లేదండి దేవుడు ఆశీర్వదిస్తాడు ఉన్నతమైనటువంటి కాయలు దేవుడు స్థిరపరుస్తాడు ప్రైజ్లో ఆడు అ ఆశీర్వాదాన్ని పొందినట్లుగా దేవుడిని స్థిరపరుచుటకు ఇష్టపడుతూ ఉన్నాడు ఆ స్థిరత్వం నీలో కావాలి కీర్తనకారుడు ఈ రీతిగా అంటాడు ఎనభై తొమ్మిదవ కీర్తన మూడవ చరణం నేను ఏర్పరచుకున్న వానితో నిబంధన చేసి ఉన్నాను నిత్యము నీ సంతతిను స్థిరపరచేదను ఎవరితోనంటే ఏర్పరుచుకున్నటువంటి వారితో నిబంధన చేస్తున్నాడు దేవుడు దాన్ని స్థిరపరుస్తానంటున్నాడు అంటున్నాడు అ నిన్ను దేవుడు ఏర్పరచుకుంటున్నాడు ఆయన నిబంధన స్థిరపరచుటకు ఇష్టపడుతున్నటువంటి వాడు అయినాడు ఆయనే దేవుడు నువ్వు తెలుసుకోగలుగుతావు ప్రైజుల్ హాడు ఆయన ద్వారా గొప్ప మేలు నువ్వు పొందుకోగలుగుతావు అందుకే యహేస్కెల్ గ్రంథంలో పదహారు అధ్యాయము అరవై రెండవ వాక్య భాగం ఉంటుంది కదా నేను యహోవనని నీవు తెలుసుకున్నట్లు నేను నీతో నా నిబంధనను స్థిరపరచదను అని దేవుడు అంటాడు ఆ మ్యాన్ నిశ్చయముగా ఈ రోజున ఆయనే దేవుడు నువ్వు తెలుసుకో ఆయనే నిన్ను స్థిరపరుస్తాడని తెలుసుకో ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడని తెలుసుకో దేవుడు వినయ మనసుతో విధేయత కలిగి ప్రభువు నేనే వాడినయ్యా నిశ్చయముగా నీవే నన్ను ఆశీర్వదించగలిగినటువంటి దేవుడు అని దేవసదు లోబడిపో దేవుడే నీకు సమస్త మేలుకరమైన కార్యలు జరిగించి నిశ్చయముగా దేవుడు స్థిరపరచబోతున్నవాడయ్యు నా నిన్ను నీ కుటుంబాన్ని తలలు వంచండి కళ్ళు మూసుకోండి ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రిని స్తోత్రాలు చెల్లిస్తున్నాం జీవాధిపతి ఆశ్చర్యకరమైనటువంటి కార్యలు జరిగించు దేవుడు ప్రభా నిజంగా నేను నా కుటుంబం ఏ పాటిది అని దావిదడుగుతున్నాడు నాయన నిజంగా మేము ఏ పాటి వారం ప్రభు నిన్ను అడుగుటకు కూడా అర్హత లేనటువంటి జీవితాలు నీ సన్నిధిలో నిలువుటకు కూడా దేవ నిలిచే యోగ్యత లేనటువంటి వారం నీ సన్నిధిలో మాట్లాడుకు కూడా అర్హత లేని వారం కానీ ప్రేమతో మమ్మల్ని పిలిచి పలకరించి హక్కున చేర్చుకుని దేవ మమ్మల్ని అందరినీ స్థిరపరచుటకు ఆనాడు దావీదుతో దావీదు యొక్క సంతతిని గురించినటువంటి అమూల్యమైనటువంటి విషయాలు తెలియపరిచి ఎలాగైతే ఒక గొప్ప ఆశీర్వాదకరంగా మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడన్నట్లుగా ప్రభు ఆశీర్వించుకుంటూ వచ్చావు ప్రభు నీ సన్నిధిలో భయభక్తులు కలిగిన వారందరినీ దీవించుకుంటూ వచ్చావు నీ సన్నిధిలో యథార్థత కలిగినటువంటి వారందరినీ స్థిరపరచుకుంటూ వచ్చావు ఆ కుటుంబాలు ఆశ్రదించబడిని దేవ ఈ నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్న ప్రతి కుటుంబం స్థిరపరచబడును గాక ప్రతి కుటుంబం ఆశ్రదించబడును గాక ప్రతి కుటుంబం వర్ధిలుదురుగాక ప్రతి నాయన నీ ద్వారా కలిగే మేలు చేత సంతృప్తి కలిగినటువంటి జనులుగా మార్చబడుదురుగాక కృపకల కార్యలు జరిగించండి విధేయత కలిగి వినయ మనస్సుతో ప్రార్థన చేసే ప్రతి ఒక్కరి జీవితాల పక్షమే మేలు జరిగించండి దేవా నా నిబంధన స్థిరపరిచేదనని చెప్తూ ఉన్నావు నిశ్చయముగా ప్రభు నీవే దేవుడు గనక సమస్త కార్యలు చేయనటువంటి సర్వశక్తుడు గనక నీ నిబంధన నీ ప్రజల పక్షమే స్థిరపరిచక జరిగించి మహిమ కనుక ప్రభావాలు పొందుకోమని నీ నామములకైనటువంటి కృపధార ప్రతి ఒక్కరిని ఆశ్రవదించమని ఏసయ్య ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ దివ్యమైన సన్నిధి సాన్నిధ్యం సదా మీ అందరికి తోడే ఉండి నడిపించి మిమ్మల్ని ఆశీర్వదించును గాక ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ సదాకాలము కూడా దేవుని యొక్క మహాకృప మీకు తోడే ఉండి మీ సంతతి మీద దేవుని వాగ్దానము నిబంధన స్థిరపరిచి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక గాడ్ బ్లెస్ యూ ప్రైస్ ది లార్డ్ మా అడ్రస్ జీసస్ ది కింగ్ ఆఫ్ కింగ్స్ మినిస్ట్రీస్ దైవజన్లు బ్రదర్ రాజే గారు విజయవాడ ఆరాధనా సమయముల కొరకు మరియు మీ ప్రార్థన అవసరతల కొరకు మా ఫోన్ నంబర్లు ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఎయిట్ నైన్ ఎయిట్ త్రిబుల్ సెవెన్ నైన్ జీరో త్రీ జీరో ఎయిట్ నైన్ ఎయిట్ త్రిబుల్ సెవెన్